పంట కోత ప్రయోగాలు ప్రభుత్వ నిబంధనల మేరకు చేయాలని రైతులకు సూచించిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు. గనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. పంట బీమా ఖరీఫ్ పంట కోత ప్రయోగాలపై వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంట కోత ప్రయోగాలు ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. మండలంలోని రైతులకు దిగుబడిలో నష్టం సంభవిస్తే వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. మండలంలో అర్హులైన ప్రతి రైతుకు బీమా పరిహారం అందేలా చూస్తామన్నారు. అందరం కూడా కంపెనీలుగా చేసేది పని. వీటిల్లో మన పనులు మనకు ఉంటాయి, కానీ ఈ పంట ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు ఒక ప్రైమరీ ఎస్టిమేషన్స్ మన వ్యవసాయ శాఖ అధికారులతో కంబైన్గా ముందర రఫ్ ఫిగర్ నోట్లో వచ్చిన ఫిగర్ చెప్పాలి. దయచేసి ముందర వ్యవసాయ అధికారి గారితో కూర్చొని మాట్లాడి వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా ఒకటి బుక్ డేటా ఒకటి చూసుకుంటారు, రెండోది ఫీల్డ్. ఈ బుక్ డేటా తీసుకునేటప్పుడు మన షాప్స్ ద్వారా ఫెర్టిలైజర్ షాప్స్ సీడ్ షాప్స్ వీటి నుంచి ఎంత సేల్ పర్చేజెస్ ఎంత అవాల్యుయేషన్ జరిగింది అన్నీ చూసుకొని ఆ తర్వాత ఏ విలేజెస్ ఆల్రెడీ ఒకసారి ఒక ప్రైమరీ డేటా ఎంట్రీ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి చూస్తారు కంపేర్ చేసుకొని, రెండోది ఫీల్డ్ మీదకి వెళ్ళి చూస్తారు. ఇలాంటప్పుడు మనం ఎంపీఈఓస్ ఏఈఓస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్నప్పుడే ఒక బుక్ డేటా మీ ఫిగరు మన ఫిగరు అనేది మీ ఫిగరు నా ఫిగర్ సపరేట్ ఇంకో ఫిగర్ ఇంకోటి రావాలి, కంబైన్డ్ ఫిగర్ రావాలి. రెండోది దానికి సంబంధించి ఏ క్రాప్ ఫెసిలిటీకి వచ్చినప్పుడు ఆ క్రాప్ ఫెసిలిటీకి సంబంధించిన వాటర్ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఏమైనా కూడా అప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసి ఆ ఇయర్ ఎండ్ కంపల్సరీ మీరు అడంగల్స్తో పాటుగా వాటర్ ట్యాక్స్ బుక్ కలెక్షన్ డేటా కూడా డీటీ గారికి సమర్పించాలి. అది కంపల్సరీగా అప్పుడు అది సేమ్ రిపోర్ట్ని అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుంటారు, రెండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా షేర్ చేసుకుంటారు. ఇది బేసిక్గా జరగాల్సిన వర్క్. దీన్ని కొంచెం ఇంకొంచెం శిస్తు పరంగా చూసుకునేది ఏంటి, దీన్ని కరెక్షన్ చేసుకునేది ఏంటి, జమాబందీ రూపంలో మళ్ళీ మీకు రీఎవాల్యుయేషన్ జరుగుతుంది రెవెన్యూ పరంగా. ఇది మనం ఎప్పటికప్పుడు చేసుకునేది, ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం సమర్పించేది. ఇది సమర్పించే క్రమంలో మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఒకటి సిపిఓ ఆఫీస్ పరంగా, రెండోది అగ్రికల్చర్ ఆఫీసు, మనం మూడోది ఎంత డిమాండ్ కలెక్ట్ చేసాము, కలెక్ట్ చేసుకున్న దాన్ని ఎంత లిమిట్ చేసాము అని చెప్పుకోవాల్సింది ఇరిగేషన్కి. ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరికి సంబంధం లేదు అనే టైప్లో మన బిహేవియర్స్ ఉండకూడదు. వ్యవసాయ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ పంట కోత ప్రయోగాలు ఫలితాలను బట్టి రైతులకు బీమా పరిహారం లభిస్తుందని తెలియజేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు నిర్దేశించిన పద్ధతిలో నిర్వహించి సంబంధిత ఫలితాలు వివరాలు జిల్లాకు పంపాలని సూచించారు. గ్రామాల మీద దృష్టి పెట్టి ఏమేమి పంట వేశారు, ఏ పంట ఎంత వేశారు, కంది ఎంత వేశారు, ప్రతి ఎంత వేశారు, మిరప ఎంత వేశారు, అన్ని పంటలు కూడా వివరాలు ముందు నుంచి తీసుకొని ప్రతి వారం రిపోర్ట్ చేయడం, అంటే ఎవరు షెడ్యూల్ వాడుకున్నా అందరూ బిజీగానే ఉన్నా చాలా ఓవర్ బర్డెన్ తోటి జాబ్ చేస్తున్నాను, కానీ తప్పని పోషన్ ఇది కూడా దాంతో పాటు లాక్ రావాల్సిందే. ముందు నుంచి మనం కరెక్ట్ డేటా ఇచ్చామనుకోండి ఎవరన్నా సూట్ అవ్వడం, పొరపాటు ఏమైనా డ్రౌట్ వచ్చినా హెవీ రైన్స్ వచ్చినా కూడా ఫీల్డ్కి వెళ్ళి క్రాప్ బుకింగ్ చేసిన డేటానే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఒక డేటా ఇచ్చి క్రాప్ బుకింగ్ వేరుగా ఉందనుకోండి అప్పుడు యాక్సెప్ట్ చేయరు, మీరు 100 ఎకరాలు ఆ ఊర్లో కందించారు ఇక్కడ 50 ఎకరాలు క్రాప్ బుకింగ్ చేశారంటారు. కరెక్ట్గా వీలున్నంత వరకు మనం కరెక్ట్గా డేటా కనుక ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదు. అందరూ దీనికి సహకరించి అందరూ కరెక్ట్ డేటా ఇవ్వాలని కోరుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు గత 5 నెలలుగా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ కార్యదర్శి అంగల కుదురు ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి అంగల కుదురు ఆంజనేయులు మాట్లాడుతూ భవన కార్మికులకు తినే తిండి ఎంత ముఖ్యమో ఇసుక కూడా అంతే ముఖ్యమని, గత 5 నెలల నుంచి ఇసుక కారీలో ఇసుక సమృద్ధిగా ఉంది కానీ అప్పటి ప్రభుత్వం ఇసుక సరఫరాను నిలిపివేసిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేసిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మీద మంచి పాలసీ తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.
కార్మికులు 4 నెలలుగా పనులు కోల్పోయున్నారు. ఎందుకంటే గతంలో ఇసుక ఉన్నా కానీ, సమృద్ధిగా ఇసుక ఉన్నా కానీ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పాలసీ తెస్తామని చెప్పి సీఎం గారు అన్నారు. ఆ మంచి పాలసీ కూడా కరెక్ట్గా లేనందువల్ల కాపీ మేస్త్రులు కానీ బిల్డింగ్ వర్కర్లు కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి 4 నెలలు కరువు వృద్ధిగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇంద్రనగర్లో బ్రహ్మ శ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ధ్యానం ద్వారా జ్ఞానం ఎలా పొందుట అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందని పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు తెలియజేశారు. అవగాహన కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ కర్ణాటక వారు పాల్గొని ధ్యానం చేయటం వలన ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. పోలీస్ అమరవీర దినోత్సవాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన చిత్ర లేఖనం పోటీల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు స్థానిక పోలీస్ స్టేషన్ లో బహుమతులను సీఏ చిన్నమలయ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీఏ చిన్నమలయ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలను చైతన్యపరిచేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని శావల్యపురం ఎస్ఐ స్వర్ణలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంటవారిపాలెం గ్రామంలోని పోలీస్ అమరవీరుని విగ్రహానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన 10,000 వేతనం జీవో విడుదల చేసి వివోఏలకు 10,000 వేతనం ఇవ్వాలని వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకులు బాలస్వామి అన్నారు. ఈ సందర్భంగా పల్నాడు రోడ్ లోని సిపిఎం కార్యాలయం నుంచి సిపిఎం నాయకులతో కలిసి వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరింది. 18 సంవత్సరాలుగా జీత భత్యాలు లేకుండా పనిచేసిన వివోఏలను ఏ కారణం లేకుండా తొలగించడం అన్యాయమన్నారు. మా డిమాండ్స్, మరి గత 10-15 సంవత్సరాల నుంచి గ్రామాల్లో మహిళలందరికీ సేవలు చేస్తూ వాళ్ళ పొదుపు సంఘాలు ఇవన్నీ చేస్తూ వాళ్ళని పనిచేస్తూ ఉన్నాము. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో మా డిమాండ్స్ నెరవేర్చుకుంటే అమ్మ మీకు 5,000 చాలు 10,000 ఇస్తానని హామీ ఇచ్చారు. దయచేసి మీ యొక్క హామీని మాకు నెరవేర్చాలని, మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని, వెంటనే 10,000 వేతనం ఇస్తామన్నారు, అవి కూడా అమలు చేయాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని, జీవో కూడా విడుదల చేయాలని మనవి చేస్తూ, ఈ యొక్క గవర్నమెంట్ అని మనవి చేస్తూ ఇక మా మనవి నేను పెంచుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నాము. ఇప్పుడు రాజకీయ రాగానే అందరూ ప్రభుత్వ నాయకులు వాళ్ళందరూ కలిసి రాజకీయం చేసి మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని తీసేసి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీయాలని మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాము. సకల జన్ల 30వ సమరభేరి 5 లక్షల మందితో హైదరాబాద్ లో సభకు వినుకొండ అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు డివిజన్ కమిటీ నాయకులు గుంజరి యేసు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆర్టీసీ కుటుంబాల సమ్మెకు మద్దతు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించిన సభను జయప్రదం చేయాలని తెలియజేశారు. అనంతరం తెలంగాణలో ఉన్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తాము మద్దతు తెలియజేస్తున్నామని వినుకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 23-24 తేదీల్లో జరుగుతున్నాయని, ఈ సభలను జయప్రదం చేయాలని మండలంలోని బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం గ్రామాలలో గ్రూప్ మీటింగులు నిర్వహించడం జరిగిందని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి తెలియజేశారు. నూజెండ్ల మండలంలోని ఐనవాళ్లు ప్రాథమిక పాఠశాల నందు పూర్వ విద్యార్థులు సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి 100,000 రూపాయలు విలువ చేసే బెంచీలు మరియు కుర్చీలను పాఠశాలకు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వజ్రకుమారికి ఘనంగా పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. పాఠశాలలకు ఏ అవసరం వచ్చినా తాము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా వాళ్ళని మనం ఎంతో అభినందించాలి. అదేవిధంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా మీరు చేయాలి ఇది చేయాలి అని చెప్పుకుంటూ మామూలు పిల్లలందరినీ వీళ్ళని డోనర్స్ అందరినీ కలెక్ట్ చేసిన శేఖర్ గారు, ఆంజనేయులు గారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ ఇటువంటి మంచి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం. పిల్లలు చిన్నప్పటి నుండి కూడా ఆ విధంగా మిగుతారు, అందుకని వారికి చిన్నప్పటి నుండే మీరు ఏ మాధ్యమంలో చెప్పినప్పటికీ వాళ్ళ నైతిక విలువలను బయటకు తీసి వాళ్ళని నైతికంగా బోధించి, అంటే ఇవాళ పౌరులే పిల్లలే రేపటి పౌరులు కనుక వాళ్ళని మంచి గాడిలో పెట్టాలని కోరుకుంటూ, మరి మనం అందరం కూడా మన జన్మభూమి రుణం ఎంతో కొంత తీర్చుకుందామని ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా కష్టపడి మరి వాళ్ళకున్న దాంట్లో ఎంతోమంది సహాయం చేయడం జరిగింది. మరి ఎందుకు చేశారు ఇదంతా కూడా? మీకోసమే పిల్లలు, అవునా? మరి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇప్పుడు చెప్తూ ఉంటారు, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. మరి మేమంతా ఈ ఊర్లో చదివాము, మేము చదివేటప్పుడు చిన్న పాక ఉండేది తెలుసా, కొత్త ఇళ్ళలో చిన్న పాక ఉండేది. మరి మీకు చక్కగా 5 రూమ్స్ వచ్చినాయి, చక్కగా బల్లాలు వచ్చినాయి, అన్ని వస్తువులు కూడా మాకంటే మెరుగ్గానే మీకు వస్తువులు ఉన్నాయి, అవునా? అంటే మీరు మాకన్నా ఇంకా మెరుగ్గా ఎదగాలి, అవునా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే ఊరిలోనే కానీ నువ్వు అది నువ్వు ఇది అనేది ఊరు దాటితే మీది ఏ ఊరు అని అడుగుతారు ఫస్ట్. ఈ పూర్ మండల ప్రత్యేక అధికారిగా పంచాయతీరాజ్ డిఈ కొండయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సహకరించాలన్నారు. పంచాయతీల పరిధిలో ఆక్రమణలకు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న ఆక్రమణకు గురైన R&B స్థలాలను సంబంధిత శాఖ సహాయంతో ఆక్రమణ తొలగించడం జరుగుతుందన్నారు. వెలుగు VOAలపై వేధింపులు, తొలగింపులు ఆపాలంటూ సోమవారం ఏపీ VOAలు ఉద్యోగులు యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం ప్రకటించిన 10,000 జీతం విడుదల చేయాలని, ఆ జీతం ప్రభుత్వమే చెల్లించాలని, వివోఏల ఖాతాలకే జమ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పెనుగుల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. నమస్కారం.